हेलो एव्रीवन इवाल्टी अपडेट वच्चेसर की टीजीजी सेट काउंसलिंग गुरिंचि अयिते चेप्पबोतुन्नानु वीडियो इक्कड कूडा स्किप चेयकुंडा कंप्लीट गा चूसी मा चानल नी इंका एवरैते सब्स्क्राइब चेसुकोनि 82% मेंबर्स अंदरू कूडा सब्स्क्राइब चेसुकोनि पक्कने उन्न गंट सिंबल पैन अयिते क्लिक चेयंडि। इंका डिग्री फस्ट इयर की संबंधी टीजीजी सेट काउंसलिंग ऑलरेडी स्टार्ट अयिपोयिंदि। स्टूडेंट्स की काल चेयडं जरिगिंदि, एक्कडिकि रावालो अड्रस् चेप्पडं अयिपोयिंदि। అయితే ఇక్కడ బుదేరా గురుకులం మహిళా డిగ్రీ కాలేజీలలో ప్రిన్సిపల్ ఇన్వైట్ అయితే చేస్తున్నారు। ఈ సందర్భంగా జూన్ 1న బీబీఏ బీకామ్ కంప్యూటర్, 2న బీకామ్ జనరల్ వాళ్ళకి సంబంధించినవి కాలేజ్కి సర్టిఫికెట్స్ తీసుకొని రావాల్సి అయితే ఎవరైతే స్టూడెంట్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకైతే చెప్పడం జరిగింది। అండ్ ఇట్లాగే ప్రతి ఒక్క కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ కాలేజ్ది అడ్వర్టైజ్మెంట్ వేయించుకుంటున్నారు। ఇప్పుడు బుదేరాది ఎలా అయితే వేయించుకున్నారో అట్లా వేరే కాలేజెస్ వాళ్ళు కూడా వేయించుకోవడం అయితే జరుగుతుంది। సో ఇంకా నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి టీఎస్డబ్ల్యూఆర్డీసీ షామిర్పేట్లో ఉంది ఈ కాలేజ్. ఈ కాలేజ్కి సంబంధించి కూడా ఎవరైతే అర్హత సాధించినారో స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా 2nd 3rd రోజున కళాశాలలో అయితే సంప్రదించాలి। అండ్ 10th క్లాస్ మెమో, ఇంటర్ హాల్ టికెట్స్ ఏవైతే కావాలో ఆ సర్టిఫికెట్స్ అన్నిటితో రావాలి అనేసి అడ్వర్టైజ్మెంట్ అయితే వేయించారు। అంటే ఇది ఏంటి అంటే పిల్లలందరికీ తెలియాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళు కూడా। అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఒకవేళ సీట్స్ ఏమైనా ఎక్కడైనా వేకెంట్గా ఉంటే నేను స్పాట్ అడ్మిషన్స్కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఛానల్లో అయితే ఇస్తాను। ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్దాము। ఓయూ ఎంబీఏ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 1 టైం ఛాన్స్ పరీక్షల తేదీని అయితే ఖరారు చేయడం జరిగింది। కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో అయితే తెలిపారు, ఎంబీఏ అన్ని సెమిస్టర్స్ 1 టైం ఛాన్సెస్కి సంబంధించి ఈ మంత్ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు। సో మనకి వచ్చే మంత్ అంటే జూలై 22న ఎగ్జామినేషన్ తేదీలు ఓయూ వెబ్సైట్లో అయితే పొందించడం జరుగుతుంది। ఇంకా నెక్స్ట్ ఏపీకి సంబంధించిన అప్డేట్, జూన్ 2న IIIT అడ్మిషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు। ఆర్జీకేటీ బాస్రా 4 IIIT అయితే ఉన్నాయి। సో దీనికి సంబంధించి జూన్ 2 ఆర్ 3న నోటిఫికేషన్ రావడం జరుగుతుంది। గ్రామీణ ప్రాంతాల్లో చదివిన ప్రభుత్వ స్కూల్స్లలో చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అదనంగా 4% మార్కులు కేటాయిస్తామనేసి తెలిపారు। నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్లలో 4000 ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయనేసి తెలిపారు। అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఏపీకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు, మనకి కూడా కొంత రిజర్వేషన్ ఏపీలో అయితే ఉండడం జరుగుతుంది। అండ్ ఏపీ స్టూడెంట్స్కి కూడా మన బాస్రా IIIT కూడా రిజర్వేషన్స్ అయితే ఉంటాయి। నెక్స్ట్, ఖైరతాబాద్ గణేష్ పనులకి ముహూర్తం అయితే ఖరారు చేయడం జరిగింది। సో బుధవారం సాయంత్రం 5 గంటలకి కర్ర పనులు ఏవైతే ఉంటాయో వాటిని అయితే ప్రారంభించనున్నట్లు తెలిపారు। 3 నెలల బాడా గణేష్ భక్తులకి అందుబాటులోకి అయితే రానున్నాయి।